మీకు ఆల్రెడీ రిలవెంట్ ఐటీ ఎక్స్పీరియన్స్ ఉంది. సపోజ్ మీకు 3 ఇయర్స్ కానీ 4 ఇయర్స్ కానీ ఆర్ 5 ఇయర్స్ ఆర్ 7 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి. బట్ కొంతమంది ఎంట్రీస్ చాలా రేర్గా అటెండ్ అయి ఉంటారు, అంటే చాలా గ్యాప్ వచ్చి ఉంటుంది. దానికి రీజన్స్ మేబీ సేమ్ కంపెనీలో 4 ఇయర్స్ ఆర్ 3 ఇయర్స్ వర్క్ చేయడం కానీ ఆర్ 5 ఇయర్స్ వర్క్ చేయడం కానీ, అండ్ సమ్ క్యాండిడేట్స్ ఏదైనా రెఫరెన్స్ ద్వారా వెళ్ళడం కానీ ఇలాగా జరగడం వల్ల ఈ ఎంప్లాయీస్ ఏంటంటే ఎంట్రీస్ అటెండ్ అవ్వడం చాలా గ్యాప్ వచ్చి ఉంటుంది. మరి అలాంటి వాళ్ళు ఫస్ట్ టైం మీరు ఇంటర్వ్యూ అటెండ్ అవుతుంటే ఆఫ్టర్ లాంగ్ గ్యాప్, ఓకే, మరి దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది నేను ఈ కంటెంట్ అయితే చేస్తున్నాను. ఇది చాలామందికి హెల్ప్ అవుతుంది. సో ఎవరైతే లాంగ్ గ్యాప్ వచ్చిండి ఇంటర్వ్యూస్ కానీ ఫేస్ చేస్తుంటే మరి దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి. ఆఫ్కోర్స్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా మీకు చాలా గ్యాప్ తర్వాత ఇంటర్వ్యూ అటెండ్ అవుతుంటే ఫేస్ చేస్తుంటే దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలనేది వాళ్ళకు కూడా ఆ కేటగిరీ వాళ్ళకి కూడా సెట్ అవుతుంది. ఓకే, సో మీరు చేయాల్సింది వీడియో స్కిప్ చేయకుండా అండ్ వర్క్ చూడండి, అప్పుడే మీకు కాన్సెప్ట్ అయితే క్లియర్గా అండర్స్టాండ్ అవుతుంది. ఓకే, ఇంకా మనం టైం వేస్ట్ చేసుకుండా మెయిన్ టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం. మరి నాకు మరి నేను జావా డెవలపర్గా వర్క్ చేస్తున్నాను, నాకు ఆల్మోస్ట్ 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, బట్ నేను సేమ్ కంపెనీలో 4 ఇయర్స్ వర్క్ చేశాను. బట్ ఇప్పుడు సడన్గా నేను ఒక కంపెనీకి ఎంట్రీ అటెండ్ అవ్వాలంటే కొంత నాకు నర్వస్ ఫీలింగ్ ఉంది, కొంత టెన్షన్ ఫీలింగ్ ఉంటుంది, మరి నేను ఎలాగ ప్రిపేర్ అవ్వాలి, ఓకే, సో అని చాలామందికి డౌట్ ఉంటుంది. నాట్ ఓన్లీ జావా టెక్నాలజీ అండి, ఎనీ టెక్నాలజీ. నేను ఎగ్జాంపుల్గా అయితే జావా డెవలపర్గా గాను ఫుల్ స్టాక్ డెవలపర్ గాను నేను ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. మీరు మీ టెక్నాలజీ బేస్ చేసుకొని మీరు అలాగా అనలైజ్ చేసుకోండి. సో ఫస్ట్ ఏంటంటే మీరు చేయాల్సింది మొత్తం రీఫ్రెష్ చేసుకోవాలండి. మీకు ఏవైతే స్కిల్స్ మీద వర్క్ చేస్తుంటారో యాజ్ ఏ జావా డెవలపర్ ఆర్ ఎనీ అదర్ టెక్నాలజీ, సో మీరు రీఫ్రెష్ చేసుకోవాలి. మీ ప్రీవియస్ ప్రాజెక్ట్లో ఎలాంటి స్కిల్స్ యూజ్ చేశారు, లెస్ యూజ్ చేశారా, అండ్ న్యూ అప్డేటెడ్ స్కిల్స్ యూజ్ చేశారా, ఇవన్నీ కూడా మీరు ఒకసారి రీఫ్రెష్ చేసుకోవాలి మీ ఏదైతే స్కిల్స్ ఉంటాయో. అండ్ నెక్స్ట్ది ఏంటంటే ఇన్ కేస్ మీకు కానీ గ్యాప్ నిజంగా వచ్చిందనుకోండి, సపోజ్ మీకు 3 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ 4 ఇయర్స్ ఆర్ 5 ఇయర్స్ అసలు ఏం వర్క్ చేయలేదనుకోండి, అది మీరు ఫ్రీలాన్స్ వర్క్ చేయొచ్చు ఆర్ సమ్ ఉమెన్స్ అయితే సమ్ రీజన్స్ వల్ల పర్సనల్ రీజన్స్ వల్ల వర్క్ చేయకపోవచ్చు, ఆర్ మీరు ఏదన్నా పర్సనల్ ప్రాజెక్ట్స్ చేయవచ్చు, ఆర్ సమ్ ఆన్లైన్ కోర్సెస్ నేర్చుకోవచ్చు, ఆర్ సర్టిఫికేషన్స్ కంప్లీట్ చేయొచ్చు, ఇలాగ ఏదైనా రీజన్స్ ఉండి మీరు ఒక 3 ఇయర్స్ ఆర్ 2 ఇయర్స్ అసలు గ్యాప్ వచ్చింటే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ గ్యాప్ ఎందుకు వచ్చిందో కూడా ఆ ఆన్సర్స్ని పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోండి. ఆ గ్యాప్ టైంలో మీరు ఏం చేశారు అనేది ఎక్స్ప్లెయిన్ చేయండి ఫ్రాంక్లీగా. అండ్ థర్డ్ ఏంటంటే మీరు ఏ స్కిల్స్ నేర్చుకున్నారు, లాస్ట్ ప్రీవియస్ ప్రాజెక్ట్ నుండి మీరు ఏ స్కిల్స్ గెయిన్ చేశారు అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. అందువల్ల టెక్నికల్ స్కిల్స్తో పాటు ఈ స్కిల్స్ కూడా లీడర్షిప్ స్కిల్స్, టీమ్ వర్క్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఇవన్నీ కూడా మనకి నాలెడ్జ్ ఉండాలి. ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్ చాలా కాంపిటీషన్గా ఉంది, మనము అందరికంటే కూడా ఆ క్రౌడ్లో మనం యూనిక్గా పర్ఫార్మెన్స్ ఇవ్వాలి అండ్ ప్రెజెంటేషన్ ఇవ్వాలి, అప్పుడే మనకి మనం ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వడానికి చాలా ఛాన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే మీరు బాగా ప్రిపేర్ అయి ఉండాలండి మీ రోల్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి, మీ రెస్పాన్సిబిలిటీస్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి, అసలు మీకున్న ఎక్స్పీరియన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి, మీరు ఏం అచీవ్మెంట్ చేశారు, ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు డ్యూరింగ్ ద ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్, సో ఇలాంటివన్నీ కూడా మీరు ప్రాపర్గా షార్ట్గా అండ్ కన్సెన్సస్ మేనర్లో ఎక్స్ప్లెయిన్ చేయాలి అండ్ ప్రెజెంటేషన్ చేయాలి. ఓకే, సో ఇంత గ్యాప్ వచ్చిన తర్వాత కొంత నర్వస్ ఫీలింగ్ ఉంటుందండి. మీరు ఈవెన్ మీరు 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయినా కూడా రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ క్యాండి కూడా ఆ ఫీలింగ్ టెన్షన్ ఫీలింగ్ ఉంటుందండి. మీరు అనుకుంటారేమో రియల్ టైమ్ క్యాండిడేట్ అయితే ఇంకేం టెన్షన్ ఉండదని అనుకుంటారేమో, ఆ టెన్షన్ అనేది ఉంటుంది ఇంటర్వ్యూ టైంలో. కానీ ఫస్ట్ ఒక 5 to 10 మినిట్స్ ఉంటుంది, వన్స్ మీరు ఇంటర్వ్యూతో కొంచెం ఫ్రెండ్లీ మూమెంట్ కానీ ఉంటే మాత్రం, ఇంటర్వ్యూ కానీ మంచి ఫ్రెండ్లీ మూమెంట్ ఉంటే ఆ టెన్షన్ పోతుంది అండ్ మీరు ఫ్రీగా మీరు ఏవైతే చెప్పాలనుకున్నారో చెప్పవచ్చు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే సపోజ్ మీరు సమ్ స్కిల్స్ మీద వర్క్ చేస్తున్నారు, వాటిలో బాగా స్ట్రాంగ్ ఉన్నారు అండ్ మిమ్మల్ని నమ్మారు, అంటే ఐ మీన్ మీ స్కిల్స్ కూడా బాగా వాళ్ళకి నచ్చాయి, మీ పర్ఫార్మెన్స్ కానీ మీకున్న టాలెంట్ కానీ వాళ్ళకి నచ్చింది. కానీ ఎప్పుడైతే ఇంటర్వ్యూ అడుగుతారు ఈ స్కిల్స్ మీద ఈ ప్రాజెక్ట్ ఉంది మీరు దానికి ఓకేనా, విల్లింగ్ టు లెర్న్ న్యూ టెక్నాలజీస్ అని అడిగితే 100% చెప్పండి. మార్కెట్లో ఏవైతే డిమాండ్ ఉంటాయో అవి యూజ్ చేస్తున్నారనుకోండి ఓల్డ్ యూ కాకుండా, ఎస్ ఐఎమ్ విల్లింగ్ టు లెర్న్, ఐఎమ్ రెడీ టు అడాప్ట్ న్యూ టెక్నాలజీస్ అని చెప్పండి అండ్ నేర్చుకోండి, ఇంకా కెరీర్ గ్రోత్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఎలా ఉండాలంటే ఎదురుగా ఉండాలి అండ్ ఎంథియాజమ్ టు లెర్న్ అండ్ న్యూ టెక్నాలజీస్ ఆర్ న్యూ కోర్సెస్. ఓకే, పాయింట్ ఏంటంటే బీ కాన్ఫిడెంట్ అండ్
పాజిటివ్గా ఉండాలి, కాన్ఫిడెంట్గా ఉండాలి అండ్ పాజిటివ్గా ఉండాలి మీకు. ఎందుకంటే కొంత గ్యాప్ వచ్చిన తర్వాత ఇంట్రెస్ట్ ఫేస్ చేస్తున్న వాళ్ళకి ఇది ఒక ఛాలెంజింగ్గా ఉంటుందండి. సో అందువల్ల మీరు కాన్ఫిడెంట్గా కానీ ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే, పాజిటివ్గా ఉండాలంటే మ్యాక్సిమం 80% ఆఫ్ ది ఇంటర్వ్యూ అనేది సక్సెస్ అయినట్టే అండి. సో ఓవరాల్గా చెప్పాలంటే ఈ కాన్సెప్ట్ మీద ఫస్ట్ మీరు రీఫ్రెష్ చేసుకోవాలి. ఏవైతే స్కిల్స్ మీద వర్క్ చేశారో, ప్రీవియస్ ప్రాజెక్ట్ కావచ్చు, కరెంట్ ప్రాజెక్ట్ కావచ్చు, అండ్ చెప్పే ప్రతి ఆన్సర్ కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకోండి. మీ ప్రాజెక్ట్ నుండి ఎగ్జాంపుల్స్ తీసుకొని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. సో మ్యాక్సిమం మీరు సక్సెస్ అవుతారండి ఇంటర్వ్యూ టైంలో. ప్రతి క్వశ్చన్కి కొంత మీ ఏదైతే ప్రాజెక్ట్లో వర్క్ చేస్తుంటారో ఆ కాన్సెప్ట్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం మీకు 100% మీరు సక్సెస్ అవుతారు ఇంటర్వ్యూలో. ఓకే అండ్ సార్ గైస్ మై, సో మీకు ఇన్ఫర్మేషన్ కానీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ షేర్ చేయండి అండ్ మర్చిపోకుండా లైక్ చేయండి. మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.